నేను మీ అందరితో చేసే మనవి ఒకటే, బ్రహ్మాండమైన పద్ధతిలో 10 సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి సాధించి ఈ రంగాలలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పే వాళ్ళు చెప్తారు, కడుపు నొప్పి కోసం ఏదో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తారు. ఎవరు మనను ముంచినారు? అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవరు? 50 ఏండ్లు మనం రాచి రంపాన పెట్టింది ఎవరు? మనం తిరుగుబాటు చేసిన నాడు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు? మీరు ముఖ్యంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా మళ్ళీ వాళ్ళ చేతిలో పడితే మళ్ళీ కరెంటు బాధలు తప్పై పరిశ్రమలు బంద్ అయితే అన్ని ప్రాంతాలు మళ్ళీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఆపద మొక్కులు ముఖ్యవాళ్ళు వస్తారు, ఇప్పుడు యాళ్ళకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆనాడు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మనం గుడగుడ ఏడుస్తుంటే ఏ ఒక్కడు కూడా మనం పట్టించుకోలేదు. పంట వేసిండు రైతు అంటే గ్యారంటీ సగం పొలం ఎండిపోవుడే, 2 సార్లు 3 సార్లు మోటార్లు కాలిపోవుడే, అంత దీనమైన స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని అటు పాలమూరు ఎత్తిపోతలు కట్టుకొని ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా సీతారామ ఎత్తిపోతలు కట్టుకొని సాగునీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. మంచినీళ్ళ బాధ అయితే పూర్తిగా పోయింది, నేను మీకు చెప్పే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో దాదాపు 350 కోట్లతోని మేడ్చల్ నియోజకవర్గంలోనే మనం మంచినీళ్ళ ఏర్పాట్లన్నీ చేసుకున్నామని నేను మనవి చేస్తా ఉన్నా. మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మేడ్చల్ నియోజకవర్గం, ఎల్బీ నగర్ నియోజకవర్గం, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, మన రాష్ట్రం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. బాగా పెరిగిపోతూ ఉంటుంది, సంవత్సరానికి పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్తున్న మాట వాస్తవం. మల్లారెడ్డి గారి కోరిక కూడా చాలా సమంజసమైంది. మీ మున్సిపాలిటీలు, మీ కార్పొరేషన్లు, మీ గ్రామాలు, ఈ చుట్టూ ఉన్నటువంటి పెరిఫరల్ కాన్స్టిట్యున్సీస్ అంటాం, హైదరాబాద్ పరిసరాలలో ఉండే కాన్స్టిట్యున్సీలు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మైగ్రేట్ అయ్యి బతకడానికి వచ్చే వాళ్లకు నిలయాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పేదవాళ్లే. కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి రాబోయే రోజులలో సెపరేట్ బడ్జెట్ పెట్టి వీటి కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎట్లా ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుందో మంచినీటి వసతి కానీ, సివరేజ్ కానీ, ఇంకా ఇతర వసతులు కానీ, కరెంటు వసతులు కానీ ఆటోమేటిక్గా పెరుగుతూ పోవాలి. ఆ రకంగా పెరిగితేనే మనం బాగా అభివృద్ధి కాగలుగుతాం, గొప్ప నగరంగా ఉండగలుగుతాం. అందుకోసం ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం. మల్లారెడ్డి గారు కోరిన నిధులన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి చింత చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. నేను మొన్ననే మనం ఏదైనా చెప్పినాం ప్రజల కంటే 100కి 100% చేసినాం, చాలా వరకు 99% చేసినాం. మన కొత్త మేనిఫెస్టో పెట్టుకున్నాం. మన రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, వారందరూ కూడా బీమా సదుపాయం కల్పించాలని రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అని పెట్టుకున్నాం. బడ్జెట్ మార్చిలో బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఈ 93 లక్షల కుటుంబాలకు కూడా ఎవరికి ఎటువంటి అపాయం జరిగినా రైతు బీమా తరహాలో వాళ్ళ కుటుంబాలకు సహాయం అందుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే రాష్ట్రం బాగా అభివృద్ధి అయింది, వ్యవసాయం బాగా బాగుపడి అద్భుతంగా పంటలు పండిస్తూ ఉన్నాం. 3 కోట్ల టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి. మనమే ఇంత దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు మన ప్రజలందరికీ కూడా, మన రేషన్ కార్డు హోల్డర్లు అందరికీ కూడా సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించినాం. ఆ రకంగా అందరికీ కూడా బ్రహ్మాండంగా అన్నపూర్ణ అనే స్కీమ్ కింద సన్నబియ్యం అందుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. మనం పెన్షన్లు కూడా గతంలో 2000 రూపాయలు ఇచ్చుకున్నాం, 1000తో మొదలు పెట్టినాం, పెరిగినా కొద్ది 2000 ఇచ్చుకున్నాం. ఈరోజు నేను 5000 రూపాయలు ప్రకటించినాను. ఏకదం 5000 కాదు, ఇమీడియట్ గా 3000 రూపాయలకు పెరుగుతుంది. మళ్ళీ సంవత్సరానికి కొంత పెరుగుతూ టర్మ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ 5000 రూపాయల పెన్షన్ కూడా పెరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. సౌభాగ్య లక్ష్మి అనే స్కీమ్ కింద అర్హులైనటువంటి పేద మహిళలందరికీ నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా అందించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు సోదరుల కోసం రైతు బంధు కూడా పెంపుదల చేసుకున్నాం. 10000 ఇచ్చేదాన్ని వచ్చే సంవత్సరం 12000 చేసుకొని ప్రతి సంవత్సరం కొంత పెంచుకొని 16000 రూపాయలకు చేసుకుంటామని మనవి చేసినాం. అగ్రవర్ణాలలో కూడా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి వాళ్ళ నుంచి డిమాండ్ వచ్చింది. వాళ్ళ గురించి కూడా అగ్రవర్ణ పేదల కోసం కూడా
ఒక 119 గురుకుల పాఠశాలలు పెడతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఇంతకు ముందు నేను మనవి చేసినట్టు నగరంలో మరొక 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి ఈ కాన్స్టిట్యూన్సీలన్నిటి కూడా అందించడం జరుగుతది. మీ నియోజకవర్గం మల్లారెడ్డి గారు చాలా జోవియల్ మనిషి, ఆయనకు భగవంతుడు చాలా సంపద ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన చెప్పినాడు నా సొంత డబ్బులతోనూ కూడా ఊళ్ళలో కొంత రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేసినామని చెప్పినాడు. అది ఆయన చేసిన సేవ మీకు తెలుసు. మల్లారెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మల్లారెడ్డి గారు లాంటి అసమున్న మనిషి ఉంటేనే ఈ 600,000 మేడ్చల్ని మోయగలుగుతారు. అది మీ అందరికీ తెలుసు. ఈ బరువు మామూలంతో అయ్యే పని కాదు. కాబట్టి మల్లారెడ్డి గారు చేసిన సేవ, ఆయన సింపుల్ గా ఉండే వ్యక్తి, చాలా చిన్న జీవితం నుంచి కష్టపడి పైకెచ్చిన వ్యక్తి కాబట్టి, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, మీరందరూ కూడా దయచేసి మరొకసారి మల్లారెడ్డి గారికి ఘన విజయం చేకూర్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వారు మొదటిసారి గెలవంగానే వారు నోటి మాట ఏందో కానీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు, అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు సమ్మక్క తల్లి దగ్గరికి పోయి దండం పెట్టి వచ్చినాడు. ఆయన ఎంపీ నిలబడతాడా ఎమ్మెల్యే నిలబడతాడా నాకు కూడా తెలియదు. అప్పటికి నిర్ణయం కాలే. రాగానే నాకు చెప్పినాడు సార్, ఈసారి నేను మంత్రి కావాలి, తల్లి నేను దర్శనానికి వస్తానని ముఖ్యచ్చినని చెప్పినాడు. ఎక్కడైతే వలన ఢిల్లీలో అవుతావా ఇక్కడైతావా అని నేను అడిగిన, మీరు ఎక్కడ చెప్తే అక్కడ అవుతా అన్నాడు. అనుకోకుండా ఆయనను మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయడం, మీరందరూ గెలిపించడం, గత 5 ఏళ్లుగా వారు మీ కన్నా ముందే మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి వ్యక్తులు, అనుభవం ఉన్నవాళ్ళు, సింపుల్ గా ఉండేవాళ్ళు, ప్రజల కష్టాలు అర్థం చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మనకే లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలతోనే మనవి చేస్తా ఉన్నా, ఈ నెల రోజులు ఒక యజ్ఞంలాగా తీసుకొని, చాలా సీరియస్ గా తీసుకొని, బ్రహ్మాండమైన విజయాన్ని మల్లారెడ్డి గారికి సమకూర్చండి. వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాను, మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.